బడిగిడి పిల్లల్ని బడిలో చేర్పించేందుకు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టింది. బడిబాట కార్యక్రమంలో ఈ నెల 3 నుంచి 20 మనకి బడిబాట కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటికే బళ్ళు కూడా ప్రారంభమైన నేపథ్యంలో అందరూ కూడా ఉపాధ్యాయులు పేరెంట్స్ అందరు కలిసి మొత్తం ప్రతి గ్రామాల ప్రతి తండాలో కలిసి కూడా ఇటు బడిబడ కార్యక్రమం విజయవంతం చెందారు. మొత్తం వాళ్ళు క్యాన్వసింగ్ చేస్తారు. ప్రస్తుతం మనము మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మల్లాల శివారు చోక్ల తండాలు ఉన్నాం. చోక్ల తండాలో ఉన్నటువంటి విజయాలు చూసుకుని ప్రధాన ఉపాధ్యాయులు కానీ సంబంధించినటువంటి టీచర్లు కానీ గ్రామస్తులు కానీ విద్యార్థులు కానీ అందరూ కలిసి కూడా సంబంధమైన ప్రభుత్వ బడిలో చెప్పింది. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య ఉంది, ఉపాధ్యాయులు నాణ్యమైన ఉపాధ్యాయులు కూడా ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల బడిబడ కార్యక్రమం విజయం చేద్దానికి అంటే వాడవాడ ఇల్లు తిరిగి వాళ్ళకి పేరెంట్స్ మోటివేట్ చేస్తారు. ప్రస్తుతానికి చోకతండలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కువ శాతం కూడా ఇటు సంబంధించినటువంటి ప్రభుత్వ బడులను ఆశ్రయిస్తూ వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే నిన్న కూడా సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలనే మెరుగైన విద్యను అందిస్తామని చెప్పేసి అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళు మొత్తం ఉన్నత విద్యార్థులు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యాయని చెప్పేసి మేము కూడా ఉన్నత అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకుని కూడా ఈ దశకు చేరుకుని చెప్పేసిన పరిస్థితి ఉంది. అందరూ కూడా అంటే కార్పొరేట్ ప్రైవేట్గా ప్రభుత్వ అంటే సంబంధించిన పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యను అభ్యసించే గొప్పలు అవుతుందని చెప్పేసిన సందర్భంలో మనతో మాట్లాడడానికి మొత్తం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇప్పటికే బడిబడ కార్యక్రమం స్టార్ట్ అయింది, ఏ విధంగా అనిపిస్తుంది? బడిబాట అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి పాఠశాలను కూడా నడిపించాలి, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. దాన్ని ఉపాధ్యాయులుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. బడిబాట ద్వారా పిల్లలకి ఒక 10 రోజుల ముందే బళ్ళు తెరవడానికి ముందే వాళ్ళని సిద్ధం చేసుకోవడానికి, ఇంకా ఎవరైనా కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోవడానికి ఒక మంచి అవకాశంగా బడిబాటను మేము అందరం కూడా ఉపయోగించుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ చోక్లతండ నుంచి సుమారు ఎంతమంది పిల్లలు ఇక్కడ ప్రభుత్వం పడిపోతున్నారు? చోక్లతండాలు అంటే ప్రైవేట్ పాఠశాలకి తక్కువ పోతున్నారు ఇక్కడ ప్రభుత్వం అని చెప్పి ఏదైనా చూస్తారు వాళ్ళకి పేరెంట్స్ ఏ విధంగా మోటివేట్ చేస్తారు మీరు? మేము 2018 నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఈ ఇక్కడ నుంచి ఏ ఒక్క పిల్లవాడు కూడా ఈ 6 సంవత్సరాల్లో ప్రైవేట్ స్కూళ్ళకు పోయింది లేదు. ప్రతి పిల్లవాడు కూడా ఈ తండాలో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా మా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతూ ఉన్నాడు. కాబట్టి బడిబాట అనేది మేము వేరే పాఠశాల పిల్లల్ని మా దగ్గర తీసుకురావాల్సిన పని లేకుండా మా పిల్లల్ని మేము మోటివేట్ చేసుకొని బడికి సిద్ధం చేసుకోవడము, ఇంకా కొత్తగా స్కూల్ ఏజ్లోకి వచ్చిన పిల్లల్ని కూడా స్కూల్కి చేర్పించుకోవడానికి తల్లిదండ్రుల సహకారంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రభుత్వ బడుల్లో కూడా ఇంగ్లీష్ విద్య ఉంది, సేమ్ టైం మధ్యాహ్నం భోజనం పుస్తకాలు సంబంధించిన స్కూల్ డ్రెస్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా పేరెంట్స్కి ఎలా మార్పు చెందుతున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అంటే యూనిఫామ్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అవన్నీ ఇవ్వడం అనేది బాగా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలను బతికించడానికి ఒక ప్రధాన సాధనంగా ఉపయోగపడతా ఉంది. దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న మధ్యాహ్న భోజనం కానీ యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ పిల్లల్ని ఆకర్షించడానికి అలాగే తల్లిదండ్రుల ఖర్చును తగ్గించుకొని ఆ ప్రైవేట్ స్కూళ్ళకు పెట్టే ఫీజుల డబ్బులతోని తల్లిదండ్రులు వాళ్ళ వ్యవసాయానికో ఇతరత్ర పెట్టుబడులు పెట్టుకోవడానికో ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలకు చాలామంది కూడా పిల్లలు పోవడానికి ఆసక్తి అనాసక్తి చూపుతున్నారు, ఏ విధంగా చూస్తారు మీరు దాన్ని? సార్, మా సార్లు కొంచెం మంచివాళ్ళు, మా సార్లు బుద్ధిగణులు మంచిగా చోకలతండ నుంచి గత 18 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అలాంటిది ఏం లేదు. మా పేరెంట్స్లు కూడా అంత ఒప్పుకున్నారు, మంచి ఎంకరేజ్ చేసుకున్నారు. మన పిల్లలు కూడా బయట పోయిపోకుండా మన పాఠశాలలో జరిపించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ కానీ సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనం కానీ పిల్లలకి పుస్తకాలు కానీ ఇస్తున్నారు కదా, ఏ విధంగా చూస్తారు వాటిని? ఏ విధంగా అంటే సార్, ఇప్పుడు వేరే ఏం లేదు. ఇప్పుడు ఏ విధంగా అంటే ఏ రోజుకి ఆ రోజు సార్లు మంచిగా చూసుకుంటారు. వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్స్ వచ్చినప్పుడు ఎంబటే ఇచ్చేస్తారు. దేనికి దానికి రెడీ ఉన్నారు. దానికి బయట వేరే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల ఫీజులు వేరే ఫీజులు పెట్టాల్సిన అవసరం లేదు, బడి ఫ్రీగా బడి అందిస్తుంది, ఏ విధంగా చూస్తారు? మా పేరెంట్స్ సార్ అంటే మేము సార్ బీదోళ్ళం సార్, మేము ఫీజు కట్టలేకపోతున్నాం కాబట్టి మేము ఇక్కడ ఉన్న స్థాయిలోనే ఉండి అక్కడనే చదువుకుండడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు ఇంకా వసతులు ఏ విధంగా కల్పిస్తే బాగుంటుంది? ఏ విధంగా బాగుంటుంది, ఇంకా మంచిగా కావాలి, ఇంకా డెవలప్ కావాలి, ఇంకా మంచి ఆలోచన కావాలి మాకు. ఒకటి నుంచి ఇప్పుడు 5 ఉంది, 5 నుంచి 6, 6 నుంచి 8, 8, 10 దాకా కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీ ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకునే స్థాయి వచ్చింది చెప్తున్నారు. ఇప్పుడు బడిబడ కార్యక్రమం జరుగుతుంది, పిల్లలకి మీరు ఏం చెప్తారు? సంతోషమే కదా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలంటే అందరికీ సంతోషమే కదా. ఇటువంటి కార్యక్రమం చేయడం మంచి శుభపరిమాణం అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఊళ్ళో పిల్లలకైనా విద్యార్థులకైనా మీరు ఏం చెప్తారు? ప్రభుత్వ పాఠశాల పోమంటారు, ప్రైవేట్ పాఠశాల తప్పకుండా. గతం నుంచి మనం మన గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం, ఇంకా డెవలప్ అయింది, ఇంకా డెవలప్ కావాలి, మనం కూడా చదువుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలని అనుకుంటున్నాం.
ప్రతికైతే చొక్క తండాలు ఉన్న విద్యార్థులు కూడా మెయిన్గా మేము ఉన్నదంటే విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలపై మొగ్గు చూపుతున్నారు, ప్రైవేట్ పాఠశాలకు కొంచెం అనాసక్తి చెప్తారు. అయితే నిన్న చెప్పినటువంటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంటే ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు, మేము కూడా చదువుకునే తగ్గిపోలేము. అంటే విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉంది, మెరుగైన ఉపాధ్యాయులు ఉన్నారు, వాటి సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఉన్నత శిఖరాలుగా ఆదోహిస్తారని చెప్పేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శ్రీరంత మధు బిగ్ టీవీ మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.